మీరందరూ రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏమన్నాడు ఆయన తెలంగాణలో ఉన్నది బీద బిక్కి రైతులు చిన్న సన్నకారు రైతులు ఎవ్వల కూడా 90% మందికి 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు ఇలాగ 3 గంటల కంటే ఎక్కువ ఎందుకు కరెంట్ కేసీఆర్ కు బుద్ధి లేదు ఆయన 24 గంటల కరెంట్ ఇస్తాడు ఉత్తగనే దండుగ పెడతాడు పైసలని దండుగ ఇస్తాడు 3 గంటల కరెంట్ చాలు గంటకొక మడి వార్తదట గంటకొక ఎకరం వార్తదట గింత తెలివైనోళ్ళు గింత యవసం తెలిసినోళ్ళు గింత తెలివైనోళ్ళు ఇయాల కాంగ్రెస్ ని రాష్ట్రంలో నడుపుతాడు మరి కాంగ్రెస్ కోటేసిన పాపానికి కర్ణాటకలో 5 గంటలు వస్తాంది తెలంగాణలో దబ్బన పొరపాటున ఒక రాపాటున ఓటేస్తే 3 గంటలే దిక్కు అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడే చెప్తాడు మరి ఇయాల పెద్దపల్లి రైతు అన్న ఆలోచించుకోవాలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఆలోచన చేయాలా 24 గంటల కరెంట్ కావన్నా 3 గంటల కరెంట్ కావన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ సత్యనారాయణ రెడ్డి గారు రామ్మూర్తి గారు హాజీ గారు ముత్యాల ప్రకాష్ గారు విశేషమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకులు వాళ్ళందరూ కూడా మరి ఇవాళ అన్ని పరిస్థితులు చూసిన తర్వాత సత్యనారాయణ రెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు కష్టపడి సాధించుకున్న తెలంగాణ కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇలా గద్దల పాలైతుంటే రాబందుల పాలైతుంటే ఉండబట్టలేక మనసుకోకనే నీడికొచ్చిన మళ్ళా ఇంటికి తిరిగి వచ్చినా అని చెప్పింది ఈ సోయి ఈ రేషం అందరికి రావాలి తెలంగాణలా ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ ఇంత కష్టపడి మంచిగా చేసుకుంటందుకు తెచ్చుకున్నాం అందరూ బాగా కావాలని తెచ్చుకున్నాం కరెంట్ బాగా చేసుకున్నాం మంచిలు బాగా చేసుకున్నాం సాగునీరు బాగా చేసుకున్నాం సంక్షేమం అద్భుతంగా చేసుకుంటా ఉన్నాం ఇన్ని చేసుకున్నాం ఇవాళ మళ్ళా ఆ దొంగల చేతుల్లో పెడితే ఇవాళ ఆ దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెడితే నాశనం అవుతుంది తెరలు తెరలు అవుతుంది ఈ మాట మర్చిపోకండి ఎందుకంటే వాళ్ళు కొత్తోళ్ళు కాదు కొత్త రూపాలలో రావచ్చు గదే పాతపాటి కొత్త సీసాలో పాత సారా అన్నట్టు గదే తప్ప కొత్తదనం ఏం లేదన్నలా 11 సార్లు మోకా ఇస్తే బార్ బార్ దోకా 11 సార్లు ఇచ్చారు మీరు మోకా కాంగ్రెస్ ఒక్కసారి కాదు కానీ బార్ బార్ అదే దోకా ఈరోజు కూడా మళ్ళా కొత్త వేషం వేసుకొని బౌరూప్లేషాలు వేసుకొని ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళ డిఎన్ఏ గదే వాళ్ళ ఆలోచన గదే వాళ్ళ నీతి గదే